కాలేజ్కి వెళ్ళిపోతున్నాం. మా నడక స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్ళిపోతున్నాం గాయ్స్, కాలేజ్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. మేము కాలేజ్కి త్వరగా వెళ్తున్నాం, సో అందుకే ఎండ వస్తుంది అనమాట. మేము లేటుగా వెళ్దామన్న ప్రతిసారి కూడా వర్షం వస్తుంది, వర్షం వచ్చి మమ్మల్ని ఆపేస్తుంది. సో ఈ రోజు అయితే ఫుల్ ఎండ, ఎవరో చచ్చిపోతారు కూడా ఈ రోజు, అంత త్వరగా వెళ్తున్నాం కాలేజ్కి. సో ఇది అనమాట, చూస్తూ ఉండండి క్లాస్కి వెళ్ళాక, మిగతాది కంటిన్యూ చేస్తా. బై బై, సీ యూ. ఫుల్ ఎండ కొట్టింగ్ గాయ్స్, ఎస్టర్డే ఫుల్ వర్షం కొట్టింగ్, టుడే ఫుల్ ఎండ కొట్టింగ్. చూసారా, ఇటు కూడా దారుంది, ఇటు కూడా స్ట్రైట్గా ఉంది. తెలియని వాళ్ళంటే ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు అనమాట, అలా ఉంటుంది. సింగిల్గా వెళ్ళాలన్నా వెళ్ళలేమండి బాబు, మా డిపార్ట్మెంట్ వరకు అంటే కొంచెం దూరం అనమాట. ఇంకా ఆవేశం వస్తుంది, మా హాస్టల్ నుంచి కాలేజ్కి వచ్చేటప్పటికే సగం ఆవేశం వచ్చేస్తుంది. సింగిల్ పీస్ తినేవరు. హే గాయ్స్, మా క్లాస్ అంటే అయిపోయింది. సో మేమైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చిరాకు వస్తుంది గాయస్ నిజంగా. ఈరోజు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు క్లాస్, ఎందుకంటే సాటర్డే అనేమో, మేబీ మాకు ఇంట్రెస్ట్ లేదు. సో మేమైతే ఇంకా క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా ఇంక ఇది రోడ్డులా ఉంటుంది కాబట్టి ఇంకా నేను తీయలేను, అందరూ మమ్మల్ని చూస్తున్నారు చాలా డిఫరెంట్గా. అంత పైకేస్తే కనుక వెళ్ళిపోతున్నామండి, హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి నడవాలి కదా, కొంచెం టైం పడుతుంది కొంచెం. సో ఇది అనమాట, నడవడానికే టైం మొత్తం ఎగిరిపోతుంది మాకు. ఇక్కడ నుంచి వస్తున్నారు హాస్టల్ నుంచి.